డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేని పేదల కలల స్వప్నం. గ్రేటర్లో నిర్మిస్తున్న లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో తమకు ఓ గూడొస్తుందని పేదలు ఆశపడ్డారు. కలెక్టర్ కార్యాలయంలో అప్లికేషన్ పెట్టుకున్నారు. ఈ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నారు. ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వం లబ్ధిదారులను ఎంపిక చేయకపోవడంతో డబుల్ బెడ్రూమ్కు దరఖాస్తు చేసుకున్న పేదలు నిరాశకు గురవుతున్నారు. మురికివాడల్లో ఉన్నవారికి అక్కడే ఇల్లు నిర్మించిస్తున్న అధికారులు ఇతరులకు ఇవ్వడం లేదు. వేల ఇళ్ల నిర్మాణం పూర్తయి పంపకానికి సిద్ధంగా ఉన్నా లబ్ధిదారులకు కేటాయించడంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఏళ్ల తరబడి అద్దె ఇళ్లల్లో పేదలు జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో 2,50,000 మంది ఇల్లు లేని పేదలున్నట్టు అధికారులు గుర్తించారు. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో 2,00,000 మందికి ఇల్లు నిర్మిస్తామని మొదట్లో ప్రభుత్వం చెప్పినప్పటికీ 1,00,000 ఇళ్ల నిర్మాణం చేపట్టింది. ఇలా నిర్మించిన ఇళ్లను ఇళ్లు లేని వారికి కేటాయిస్తామని చెప్పడంతో కార్పొరేషన్ పరిధిలో 7,00,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇళ్ల కేటాయింపు విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడంతో పేదలు ఆందోళన చెందుతున్నారు. వీరిలో చాలా మంది రెవెన్యూ కార్యాలయాలు, జీహెచ్ఎంసీ కార్యాలయాలు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. పేదల అవకాశాన్ని ఆసరాగా చేసుకున్న కొంతమంది అక్రమార్కులు ప్రజల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ముసుగులో వెలుగు చూస్తున్న అనేక మోసాలపై పోలీసులు కేసులు సైతం నమోదు చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లను ప్రజలకు కేటాయిస్తూ ఉండడంతో తాము కూడా ఎలాగైనా ఇళ్లు సాధించాలనే ఉద్దేశంతో పేదలు అక్రమార్కులను ఆశ్రయిస్తున్నారు. ఇక ఇప్పటి వరకు గ్రేటర్ పరిధిలో 8 ప్రాంతాల్లో 2,000కు పైగా ఇళ్లను ప్రారంభించారు అధికారులు. గుడిసెలను ఖాళీ చేయించి పేదలకు అక్కడే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేశారు. స్థానికులకు 1650 వరకు ఇళ్లు అందాయి. మిగిలిన ఇళ్లు లబ్ధిదారులు లేక ఖాళీగా ఉన్నాయి. ఇక డిసెంబర్ చివరి నాటికే 50,000 ఇళ్లు పూర్తయ్యాయి. ఇందులో 5,000 ఇళ్లల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయని, మిగిలిన వాటిల్లో వాటర్ సరఫరా, విద్యుత్ సరఫరా చేయాల్సి ఉందని బల్దియా వర్గాలంటున్నాయి. ఇలా పూర్తయిన ఇళ్లు కూడా లబ్ధిదారులను ఎంపిక చేయడంతో అవన్నీ పాడయ్యే అవకాశం ఉంది. గతంలో నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు, జేఎన్ఎన్, యుఆర్ఎం ఇల్లు సైతం అధికారులకు లబ్ధిదారులకు కేటాయించడంతో అవి పాడయ్యాయి. వాటి మరమ్మతుల కోసం దాదాపు 300 కోట్లను ప్రభుత్వం ప్రస్తుతం ఖర్చు చేస్తోంది. ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే లబ్ధిదారులను వెంటనే గుర్తించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎవరికి దరఖాస్తు చేసుకోవాలి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకోవాలి అనే అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మిస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం వాటి కేటాయింపులో సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముందుగానే లబ్ధిదారులను గుర్తిస్తే ఇలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండదన్న వాదనలు తెరపైకొస్తున్నాయి. మరోవైపు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ప్రతి యూనిట్కు కేంద్రం 150,000 రూపాయలు అందిస్తోంది. లబ్ధిదారులను ఎంపిక చేయకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా అందడం లేదనే విమర్శలున్నాయి.